సార్ బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళి వచ్చాను, భాష కరుణించాలని. భాస్కర్ గారు బొట్టు తీసుకుంటారా? ఏంటి జీవు కోసమా? రుద్రాభిషేకం చేయించు, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం కాఫీ. మేడం గారంటే ఈరోజు అత్తిరిపోయారు. వదులు, శ్రీలెస్ అత్తిరిపోయింది. ఏం చేయాలి? కాఫీ ఎదురా. వస్తున్నాం సార్ కాఫీ. ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా ఆఫీస్కు రాగానే కాఫీ తాగల, ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండక్కర్లా. ఆఫీస్కు రావాలంటే భయం, నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్ట కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్ట కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటి నువ్వు బొట్టు పెట్టుకుంటారా సార్? రుదుట బొట్టు చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏ ముహూర్తాన ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం భాష వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గరిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ వారం రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకే నీ సెలవు చెప్పి సెలవు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్, పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీస్ లో ఉండేందుకు వీల్లేదు. పో బయటికి, జుట్టు పట్టుకొని బయటికి అవుతా. జుట్టు పట్టు ప్లీజ్ సార్. పట్టు చక్కడం అనుకుంటున్నావా? రెక్క పట్టుకొని అవుతా. పో బయటికి, పో బయటికి. పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. వీడు డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాల్లో ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. పో, నువ్వు పో. దూరా దూరా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్ పో లోపలికి, పో లోపలికి. జాగ్రత్తగా, వీడు కొంచెం మూల శంఖ ఉందా? ఎవడో వాడు వాళ్ళు సార్. సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పావు, రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బద్దలైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్, ఇవాళ కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు, ఏడవుల్లో బాస్ మర్చిపోతారు. చీచీ చీచీ చీచీ, ఇదన్నా సార్ వాడే? ఆ మేడం పాలెత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా, చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది సార్ వాడే. నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర అయితే అడిగే చెప్తారు, వింటారా సార్ వాడే? నీకు అంత సేనుందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే. రెండు పేరు బ్యాచులర్స్ కదా సార్ వాడే. స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్? సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఓర్ని ఎవ్వ దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే, మీకంటే డబుల్ డబుల్ శాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో, 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నావు? ఏమిటి వాడి మీద తిరుచుకుపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు. వాడికి అయిపోయే కాలం వచ్చింది. అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే, మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది? సెకండ్ హ్యాండ్ గా. ఓకే ఓకే, నాదో డౌట్, అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద పెద్ద జంబో జెట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, చూసుకుందాం వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా.